अंदर की नमस्कार उत्तरांध्र प्रजलु उग्र रूपं दालुस्ते विशाख गर्जनकु वर्षम वच्चिना लेक्क चेयकुंडा वच्चिनटुवंटि जन समुद्रानि चूस्ते मनकु अर्थमवुतोंदि విశాఖకు ఉగ్గు ప్రసిద్ధి ఉంది అయితే ఈ రోజు ఉక్కు సంకల్పంతో ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు త్రీ క్యాపిటల్స్ అనే ఒక ఆలోచనని చేశారో ఏదైతే మా ప్రభుత్వ విధానం ఉందో మరి ఈ రోజు ఈ విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసము ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వారి యొక్క మనోభావాన్ని తెలియజేయడం కోసము చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెమ్ములకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మీ అందరికీ తెలుసు ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ మనస్తత్వాలు ఎంత మంచివో అని ఎందుకంటే ఒకప్పుడు మద్రాస్ రాజధాని అని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు సరే అన్నారు కొంతకాలం కర్నూలు రాజధాని అంటే అది సరే అన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు మరి ఆ తర్వాత హైదరాబాద్ రాజధాని అంటే దానికి కూడా సరే అన్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు మరి ఈ రోజు మన జగనన్న ఈ రోజు ఈ వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని తీసుకొద్దామంటే మరి రాక రాక వచ్చినటువంటి అవకాశాన్ని అలాగే ఎన్ని శతాబ్ద ఒక శతాబ్దానికి కూడా రానటువంటి ఇలాంటి అవకాశాన్ని ఈరోజు ఎంతో సంకల్పంతో మేము సాధించుకోవాలి ఖచ్చితంగా మా యొక్క ఆలోచనని వ్యక్తపరచాలి అని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే ఇక్కడికి రాలేకపోయి ఎంతో మంది టీవీల ముందు కూర్చొని వారి యొక్క మద్దతు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు మేము సాధించుకుంటాము మేము విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సాధించుకుంటాము మా వెనకబాటుతనాన్ని మా యొక్క మా భావాలు ఈరోజు వ్యక్తపరిచి ఖచ్చితంగా మేము మా బతుకులు బాగు చేసుకుంటాము అని చెప్పి తరలి వచ్చారు మీరందరూ కూడా దీని ద్వారా ఇది అర్థమవుతా ఉంది అయితే ఒకవైపు ఈ ప్రాంతానికి మంచి జరగాలని మన జగనన్న ఆలోచిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే ప్రాంతానికి అమరావతి పేరుతో ఏదైతే ఒక టీడీపీ వాళ్ళు అమరావతి పేరు ముసుగులో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో మరి వాళ్ళు ఇక్కడికొచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు ఇక్కడికొచ్చి వ్యతిరేక సంకల్ప వాళ్ళు ఏదైతే సంకేతం ఇస్తున్నారు అంటే ఈ సంకేతం ఎవరు ఇస్తున్నారు ఈ సంకేతాలు ఎవరు పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని వద్దు అనే సంకేతాలు ఇస్తున్నాడు నేను ఈ రోజు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తిగా అక్కడున్నటువంటి ఒక శాసనసభ్యురాలుగా మాట్లాడుతూ ఉన్నాను మన జగనన్న త్రీ క్యాపిటల్స్ అన్నారు అన్ని ప్రాంతాలు బాగుండాలి మా ఆలోచన అమరావతి ఉండాలి అందరూ బాగుండాలనేది మా ఆలోచన అయితే మరి వీళ్ళు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఆయనకు ఎప్పుడు చాలా పెద్ద ఎత్తున పట్టం కట్టారు కానీ మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఈరోజు ఇక్కడ మాకు మా అభివృద్ధి జరగాలి అని వాళ్ళు ఇంతమంది వచ్చి మద్దతు చెప్తుంటే మరి ఈరోజు వీళ్ళ గురించి ఆలోచించకుండా స్వార్థంగా ఇప్పటి వరకు కూడా ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చేశారో చంద్రబాబు మీ అందరికీ తెలుసు ఇప్పుడు దాకా కూడా ఏ విధంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేశారో మీ అందరికీ తెలుసు మరి చంద్రబాబు గారు ఇప్పుడు కూడా ఈ ప్రజలందరినీ మోసం చేయాలనే చూస్తున్నారు అందరికీ నమస్కారం ఉత్తరాంధ్ర ప్రజలు ఉగ్ర రూపం దాలుస్తే
ఈ విశాఖ గర్జనకు వర్షం వచ్చినా లెక్క చేయకుండా వచ్చినటువంటి జన సముద్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. విశాఖకు ఉగ్గు ప్రసిద్ధి ఉంది. అయితే ఈ రోజు ఉక్కు సంకల్పంతో ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు త్రీ క్యాపిటల్స్ అనే ఒక ఆలోచనని చేశారో ఏదైతే మా ప్రభుత్వ విధానం ఉందో మరి ఈ రోజు ఈ విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసము ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వారి యొక్క మనోభావాన్ని తెలియజేయడం కోసము చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెమ్ములకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీ అందరికీ తెలుసు ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ మనస్తత్వాలు ఎంత మంచివో అని. ఎందుకంటే ఒకప్పుడు మద్రాస్ రాజధాని అని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు సరే అన్నారు. కొంతకాలం కర్నూలు రాజధాని అంటే అది సరే అన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. మరి ఆ తర్వాత హైదరాబాద్ రాజధాని అంటే దానికి కూడా సరే అన్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు. మరి ఈరోజు మన జగనన్న ఈరోజు ఈ వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని తీసుకొద్దామంటే మరి రాక రాక వచ్చినటువంటి అవకాశాన్ని అలాగే ఎన్ని శతాబ్ద ఒక శతాబ్దానికి కూడా రానటువంటి ఇలాంటి అవకాశాన్ని ఈరోజు ఎంతో సంకల్పంతో మేము సాధించుకోవాలి, ఖచ్చితంగా మా యొక్క ఆలోచనని వ్యక్తపరచాలి అని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే ఇక్కడికి రాలేకపోయి ఎంతో మంది టీవీల ముందు కూర్చొని వారి యొక్క మద్దతు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు మేము సాధించుకుంటాము, మేము విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సాధించుకుంటాము, మా వెనకబాటుతనాన్ని మా యొక్క మా భావాలు ఈరోజు వ్యక్తపరిచి ఖచ్చితంగా మేము మా బతుకులు బాగు చేసుకుంటాము అని చెప్పి తరలి వచ్చారు మీరందరూ కూడా. దీని ద్వారా ఇది అర్థమవుతా ఉంది. అయితే ఒకవైపు ఈ ప్రాంతానికి మంచి జరగాలని మన జగనన్న ఆలోచిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే ప్రాంతానికి అమరావతి పేరుతో ఏదైతే ఒక టీడీపీ వాళ్ళు అమరావతి పేరు ముసుగులో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో మరి వాళ్ళు ఇక్కడికొచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు, ఇక్కడికొచ్చి వ్యతిరేక సంకల్పం వాళ్ళు ఏదైతే సంకేతం ఇస్తున్నారు అంటే ఈ సంకేతం ఎవరు ఇస్తున్నారు, ఈ సంకేతాలు ఎవరు పంపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని వద్దు అనే సంకేతాలు ఇస్తున్నాడు. నేను ఈరోజు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తిగా అక్కడున్నటువంటి ఒక శాసనసభ్యురాలుగా మాట్లాడుతూ ఉన్నాను. మన జగనన్న త్రీ క్యాపిటల్స్ అన్నారు, అన్ని ప్రాంతాలు బాగుండాలి. మా ఆలోచన అమరావతి, అందులో అమరావతి ఉండాలి, అందరూ బాగుండాలనేది మా ఆలోచన. అయితే మరి వీళ్ళు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఆయనకు ఎప్పుడు చాలా పెద్ద ఎత్తున పట్టం కట్టారు. కానీ మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఈరోజు ఇక్కడ మాకు మా అభివృద్ధి జరగాలి అని వాళ్ళు ఇంతమంది వచ్చి మద్దతు చెప్తుంటే మరి ఈరోజు వీళ్ళ గురించి ఆలోచించకుండా స్వార్థంగా ఇప్పటి వరకు కూడా ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చేశారో చంద్రబాబు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా కూడా ఏ విధంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేశారో మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు గారు ఇప్పుడు కూడా ఈ ప్రజలందరినీ మోసం చేయాలనే చూస్తున్నారు.